ఈ వీడియోలో కిందటి వీడియోలో చేసిన లెక్క లాంటి వాటితో మొదలు పెడదాం. మొదట స్క్రీన్ మొత్తాన్ని క్లియర్గా చేస్తాను. ఇప్పుడు ప్రమేయాన్ని గ్రాఫ్ రూపంలో ఎలా చూపించగలమో నేర్పిస్తాను. ముందు అక్షరాలను గీస్తున్నాను, వీటి మీద సంఖ్యలను గుర్తిస్తున్నాను. 1, 2, 3, 4, 5 ఇలా అక్షరాల మీద 5 వరకు అంకెల్ని గుర్తించాను. ఈ వై అక్షాన్ని f(x) అక్షంగా రాయొచ్చు కదా. ఇది x అక్షం. ఇప్పుడు కొన్ని బిందువులను పెడుతున్నాను, వీటిని ఒక రేఖతో కలుపుతున్నాను. చూడండి ఎలా వచ్చిందో. అయితే ఈ ప్రమేయమును ఎలా నిర్వచించాలి? ఈ గ్రాఫ్ని చూసి నిర్వచించగలమా? చూడండి, చూస్తే మీకేమర్థమవుతోంది? x విలువకు ఒక f(x) విలువ గ్రాఫ్లో కనిపిస్తోంది కదా. x విలువ -5 ఉంటే f(x) విలువ 2 ఉంది. ఇలా కొన్ని విలువలను గ్రాఫ్లో చూసి రాద్దాం. f(0) ఎంత? 0 ఉంది. f(1) ఎంత? -1. ఈ ప్రమేయాన్ని f(x) అని రాస్తున్నాను. అలాగే g(x) అనే ప్రమేయాన్ని f(x)² - f(x) గా నిర్వచిస్తాను. అలాగే h(x) = 3 - x అని రాస్తున్నాను. అయితే h(g(-1) విలువ ఎంత అని నేను అడిగితే ముందు g(-1) విలువను కనుక్కోవాలి కదా. ఇది f(-1)² - f(1)కి సమానం. అయితే f(-1) విలువ ఎంత? f(-1) విలువ గ్రాఫ్లో చూడండి, ఇది 1. కావున f(-1) = 1 అని రాస్తాను. దీని విలువను g(-1)లో ప్రతిక్షేపిద్దాం. అప్పుడేమొస్తుంది? g(-1) = 1² - 1, అంటే 1 - 1 = 0 వచ్చింది. మనకి g(-1) విలువ 0 అని తెలుసు కదా. దీనిని h(g(-1)లో g(-1) బదులు ప్రతిక్షేపిద్దాం. మనకి h(0) వచ్చింది. h(0) విలువ ఎంత? 3 - x లో x బదులు 0 పెడితే 3 - 0 = 3 వస్తుంది. ఈ రాసినది తుడిపేసి వేరే లెక్కను చేద్దాం. గ్రాఫ్ని అలాగే ఉంచుతాను. ఇప్పుడు g(x) = f(x)² + f(x+2) అని తీసుకుంటే g(-2) విలువ ఎంత? g(-2) = f(-2)² + f(-2+2 అని రాయొచ్చు కదా. నేను ఏం చేశాను? ఈ పైన రాసిన g(x) సమన్వయంలో x బదులు -2ని ప్రతిక్షేపించాను. అంతే. f(-2)² ఎంత? ఇది f(4). అలాగే f(-2+2) ఎంత? f(0). కావున g(-2) విలువ f(4) + f(0) వచ్చింది. ఇప్పుడు f(4) విలువని గ్రాఫ్లో చూద్దాం. f(4) విలువ 2 ఉంది. అలాగే f(0) విలువ ఎంత? గ్రాఫ్లో x 0 ఉంటే f(x) కూడా 0నే ఉంది. కావున f(0) = 0 వచ్చింది. g(-2) = 2 + 0 = 2 వచ్చింది. g(x)ని కూడా గ్రాఫ్లా వేయవచ్చు. కానీ టైం అయిపోయింది, కావున వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చేద్దాము.